వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక మార్స్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి అందించిన సేవలను కొనియాడారు. అటువంటి మహనీయుల ఆశయాలను కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. మన జాతీయ కాంగ్రెస్ పార్టీని భారతదేశంలో పటిష్టం చేసి నాయకత్వం వహించి మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి అయినటువంటి శ్రీ మహాత్మా గాంధీ గారి యొక్క 154వ జన్మదినం. ఆయన జన్మదినం సందర్భంగా మన జాతిపేత ఆయన ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఆయన భారత జాతి యావత్తుకు కూడా తండ్రి లాంటివాడు అలాంటి మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూ ఆయన ఎక్కడుండగా కానీ ఆయనకి జయజయాలు పలుకుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మేమందరం ప్రార్థిస్తున్నాం. భారతదేశానికి 2వ ప్రధానమంత్రిగా చేసినటువంటి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క 119వ జన్మదినం కూడా. అలాంటి వారిని స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళు చూపినటువంటి నాయకత్వము, ఆదర్శాన్ని ఈ రోజున మన ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మన భారతదేశమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆచరించాల్సిన టైం ఆసన్నమైందని చెప్పేసి మన ఈ తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తున్నా. మహాత్మా గాంధీ గారు అహింసా సిద్ధాంతంలో ఉద్యమాన్ని నడిపి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టి గ్రామ స్వరాజ్యం ఉండాలి, గ్రామ స్వరాజ్యాన్ని కాంక్షించాడు. అలాగే అందరూ కూడా అవినీతి రహితంగా. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పొన్నూరు శశి, తెనాలి మండల అధ్యక్షులు బుల్లయ్య శివకుమార్, కొండారెడ్డి మాదల పూర్ణ చంద్రరావు, స్టీవెన్ బాబు, మాబు మేకల చిట్టిబాబు, రమేష్ శంకర్ రావు, కోటేశ్వరరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని మేము తెనాలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకి శాంతి చేకూరాలని చెప్పి డాక్టర్ సింధు సాంశివుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా కలవటం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పనితీరు విధానాలందరూ కూడా ప్రజలు విసుకెత్తిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎంతోమంది మమ్మల్ని అన్ని స్థాయిల్లో కూడా అడుగుతూ ఉంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందే అని అడుగుతున్నారు. కానీ కొంతమంది మంత్రతంత్రగాళ్ళు కానీ చెప్పి ప్రజల్ని భయభక్తులు చేసినట్టు ఈరోజు రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ అంటే అదేదో పెద్ద భూతమెల్లి చూపించి ప్రజలందరిని మబ్బబెడుతున్నారు. అటువంటి కల్లబుల్లి మాట్లాడి పోయి రేపు అధికారంలోకి రాగానే వీళ్ళందరికీ తగిన శాస్తి జరుగుతుంది. ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజీ విద్యార్థులు గాంధీ జయంతిని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపాన గల కాలేజ్ వద్ద నుండి ర్యాలీగా గాంధీ చౌక్ చేరుకుని అక్కడ ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ పాఠ్యాంశాలలో భాగమైన కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయకృష్ణ, అధ్యాపకులు దశరథ రామిరెడ్డి, రవికుమార్, శ్రీవిద్య, మల్లికార్జునరెడ్డి, షాహినా నరసింహారెడ్డి, వినూత్న తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశమంతా కూడా జాతిపిత పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి 154వ బర్త్డేని జరుపుకోవటం చాలా ఆనందకరం. మరి బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళిపొమ్మని క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా ఒక ప్రగతిశీల కార్యక్రమాన్ని ఇచ్చినాడు గాంధీజీ ప్రపంచానికి ఆదర్శం. మరి ఆ మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా మన తెనాలిలో ఉన్నటువంటి నూకల రామకోటేశ్వరం కోటా శ్రీరాముల గుప్తా డిగ్రీ కళాశాల విద్యార్థులందరూ కూడా కమ్యూనిటీ ప్రాజెక్టుని తయారు చేసి మరి ఈ సమాజానికి ఏది అవసరం, సమాజంలో ఉన్నటువంటి సమస్యలను మనం ఏ విధంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముందుగా ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా విద్యార్థులైన మేము 154వ పుట్టిన జయంతి సందర్భంగా, మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మా కాలేజ్ తరఫున అవేర్నెస్ క్యాంప్ అనేది పెట్టి ఇక్కడికి వచ్చి పొల్యూషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని మా ఆలోచనతో ఇక్కడికి అందరూ రావడం జరిగింది. తర్వాత మా ప్రిన్సిపల్ అయిన జి విజయకృష్ణ గారి ఆధ్వర్యంలో పోలీసు వారి 2 టౌన్ ఎస్ఐ రమేష్ బాబు గారి సపోర్ట్తో ఇక్కడికి వచ్చి మేము ఈ అవేర్నెస్ క్యాంప్.
సోమవారం గాంధీ జయంతి సందర్భంగా ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. 22వ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో విఎస్ఆర్ కాలేజ్ విద్యార్థులతో కలిసి బెల్లంకొండ వెంకట్ ర్యాలీని ప్రారంభించారు. హవల్దార్ జతీందర్ రామరాజు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గాంధీజీ అనుసరించిన అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో నఫీసా, మారుతి, బద్రి, అఖిల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పనేసి, అలాగే అహింసావాదాన్ని ప్రోత్సహించిన మహామనిషి, గొప్ప గొప్ప ఇతర దేశస్థులు కానివ్వండి, ప్రపంచం గర్వించదగ్గ మేధావి, ప్రపంచం మొత్తం కూడా ఈ శాంతి మోముడు ఎవరంటే మహాత్మా గాంధీజీ. ఆయన బాటలో నడవాలని చెప్పని అమెరికా అధ్యక్షుడైనా లేకపోతే స్విట్జర్లాండ్ ప్రతి ఒక్క దేశ పౌరుడు కూడా మహాత్మా గాంధీ బాటలో నడుస్తూ ఎలాంటి ఉద్యమాలు చేయకుండా శాంతియుతంగా నడుపుతూ అలాంటి గొప్ప మహనీయుడిని మనం పూజించుకుంటున్నామండి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని నెలకొల్పుతూ, అరే ప్రతి ఒక్కరు కూడా మంచి నీతి నియమాలు పాటిస్తూ ఉన్న స్థితిలోకి ఒక రూపాయి నోటు నుంచి 2000 రూపాయల నోటు వరకు కూడా ఆ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందంటే ఎంత గొప్ప మహనీయుడు. గాంధీజీ గారు ఏమన్నారంటే, చెడు వినకు, చెడు కనుకు, చెడు మాట్లాడుకు. కానీ ఎవరిని చూసినా చెడు అంటారు, చెడు వింటారు, చెడు మాట్లాడతారు. గాంధీజీ గారు మనకు స్వతంత్రం వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ గాంధీజీ గారు ఏమన్నారంటే, ఏ రోజైతే ఒక ఆడ మహిళ బయటికి రోడ్డు మీదకి వచ్చి అర్ధరాత్రి జాగ్రత్తగా ఇంటికి వెళ్తుందో ఆ రోజే స్వతంత్రం వచ్చిందని గాంధీజీ అన్నారు. అందుకే అతను ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయ్యారు. అతను గాంధీజీ బాటలో ఎంతోమంది నడిచాడు. ఆయన వెనక ఎంతోమంది. పెదరావూరు జెడ్పీ హైస్కూల్లో 1986-87 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు. విద్యార్థి దశలో మరపురాని జ్ఞాపకాలను నెమరు వేసుకునే ఆత్మీయ సమ్మేళనం ఎన్నటికీ మరవలేనిదని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. 30 సంవత్సరాల తర్వాత మేము కలుసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా చాలా మందికి, చాలా ఎస్సీ చదువుకున్న బ్యాచ్కి చాలా అరుదు ఇట్లా కలుసుకోవడం. ఇంతమందిగా 80 మంది స్టూడెంట్స్గా దాదాపు మా వాళ్ళు కవర్ చేసి వీళ్ళందరినీ గ్యాదర్ చేశారంటే, ఎక్కడి నుంచి వచ్చాం మేము? నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను అట్లా హైదరాబాద్ నుంచి, కలకత్తా నుంచి చాలామంది ఇట్లా కలుసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా జరిగించినటువంటి ఆంజనేయులు గారికి మరియు జాన్బాబు గారికి చాలా కృతజ్ఞతలు. కార్యక్రమంలో చొప్పర జయరావు, కుర్ర ఆంజనేయులు, బసవశంకరరావు, కారుమూరు జాన్బాబు, కరేటి నాగేశ్వరరావు, బుస్స ఇంద్ర, కొడాలి ఆదిలక్ష్మి, సావిత్రి, వసుంధర తదితరులు పాల్గొన్నారు. హ్యాపీగా ఉందంటే చెప్పలేము. కానీ ఇన్ని సంవత్సరాలకి ఇలా కలుస్తామని అనుకోలేదు. కానీ ఇంకా మా వాళ్ళు రావాల్సిన వాళ్ళు, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఉంది హై స్కూల్లో మేమందరం గేదర్ అవుదాం అనుకుంటున్నాము. అప్పటికి ఇంకా వస్తారని చెప్పేసి ఇంకా కలుస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాము.
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును వివరిస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. మండలంలోని మల్లెపాడులో పార్టీ శ్రేణులతో కలిసి చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదని, జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై కక్షపూరితంగానే అక్రమ కేసు పెట్టిందని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అభివృద్ధి సంక్షేమం ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు యొక్క అక్రమ అరెస్టు గురించి ఇంటింటికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రతి గ్రామంలో కూడా కార్యక్రమాన్ని చేపట్టి భవిష్యత్ గ్యారంటీ గురించి, ఓట్లు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు పై నిరసన తెలుపుతా ఉన్నాం. మీరు కూడా సహకరించమని చెప్పి, ఎందుకు అన్యాయంగా అరాచకంగా అరెస్ట్ చేశారని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈనాడు తెలుపుకునే కార్యక్రమంలో భాగంగా ఈరోజున రూరల్ మండలంలో మల్లిపాడు గ్రామంలో పర్యటిస్తూ ఉన్నాం. దాదాపు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇది అక్రమమా అన్యాయమా అని అడిగితే ఖచ్చితంగా అక్రమం అన్యాయం అని చెప్పే పరిస్థితిలో ఈరోజున ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, చెప్పుకుంటూ ఉన్నారు, బయటికి ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గం, దురాగతం, ఇంతకంటే అన్యాయం లేదు అని చెప్పే అంశంలో ఈరోజు అయినా కూడా ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి మేము అరాచకంలో ఇంకా పరాకాష్ఠ చేరాలని చెప్పి, మేము అగ్రస్థానంలో ఉండాలని చెప్పి మరి ఆ రోజున ఆ రకంగా ఏంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే కాకుండా మళ్ళా నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆలోచన, అంటే ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం, ఏ రకమైన ఆలోచనతో పాలన లేదు, ప్రజల యొక్క మంచి చెడు లేదు, ప్రజల యొక్క సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, సామాజిక మార్పు లేదు, రాజకీయంగా ఒక మంచి అవగాహనతో ఉండాల్సినటువంటి పాలకులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలాగ, న్యాయానికి అన్యాయానికి తేడా లేనటువంటి విధంగా అన్యాయమే మా యొక్క ఆయుధం అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పాలన నడుస్తుందని చెప్పి, ఈ పాలనని నిరసించాలని చెప్పి, ఈ పాలనని పారదోలాలని చెప్పి నేపథ్యమే ఈ యొక్క కార్యక్రమం అని చెప్పి. సిటీ న్యూస్ ముఖ్యమైన ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. పట్టణ పరిశుభ్రతకు పాటుపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల కృషి అభినందనీయం. ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్. నారా భువనేశ్వరికి మద్దతుగా కొలిపర గ్రామంలో జరిగిన సత్యమేవ జయతే దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దంపతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.